ನಿಯೋಜವರ್ಗ ಇನ್ಚಾರ್ಜ್ ಆಗಿನ ಚಲ್ಲ ರಾಮಚಂದ್ರಿಗೆ ಅತ್ಯಧಿಕ ಮೆಜಾರಿಟಿತೋ ಅಂದರು ನಿಯೋಜವರ್ಗంలో ఉన్న ప్రజలందరూ భారీ ఎత్తున లోకేష్ పాదయాత్రకు అనుకూలించి అందరూ విచ్చేసిన శుభ సందర్భంలో అందరికీ అభివందనాలు వందనాలు ఈ సందర్భంగా చల్ల రామచంద్రరెడ్డిని భారీ మెజారిటీతో అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరి మరీ ప్రార్థించున్నాము ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఇంత వేస్ట్ దరిద్రమైన ప్రభుత్వాన్ని ఇంకెక్కడ చూడలా అంత ఇంత వేస్టమైన ప్రభుత్వాన్ని ఇంకెక్కడ చూడమో చూడబాలేం లాస్ట్ ఇదే ఛాన్స్ ఇంక జగన్ ఇంకా చరిత్రలో ఆయన చరిత్రలో ఇంక ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఆయనకి లేదు అయిపోయింది ఆయన సాప్ చుట్టేసినారు అన్నీ ఏం పథకాలు అన్నీ సాప్ చుట్టేసిన ఇంకేం పథకాలు ఆయన ఇవ్వాల్సి పనిలే ఇచ్చినా కూడా ఇంక రాలేడు అది ఉన్న విషయం ఎవ్వరూ లేరు ఆ పథకాల వల్ల ఉపయోగం లేని పథకాలు పెట్టేం ప్రయోజనమో అభివృద్ధి లేదే అభివృద్ధి శూన్య చేసినాడే అభివృద్ధి లేకుండా శూన్య చేసినాడు మనం ముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా రిగ్గింగులు తర్వాత గుండాయిజాలు ఓటే లేకుండా అన్ని నామినేషన్ చేసి పేపర్లు దింపేసి నామినేషన్ పత్రాలు కూడా సక్రంగా ఉన్నవి కూడా డిలీట్ చేసి సింపేసి మాదే పెత్తనం చలాయించాలా మాదే ఉండాలా ప్రజలందరూ అందరినీ కూడా ఎదవలు చేసేయాలా అనే రూట్లో ఎదవలు చేసి నామినేషన్ పత్రాలు కూడా లేకుండా కొన్ని చించేసి నామినేషన్ చేసేసినారు పుంగనూరు నియోజకవర్గం అంతా కానీ పెద్దవాళ్ళు ఉన్న పెద్దలు నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచన చేసినారు ఇంత దౌర్జన్యము ఈ రాజకీయ ప్రజాస్వామ్యంలో ఇంత ఘోరమైన స్థితికి తెప్పించడం ఈ ఐదేళ్ల పరిపాలనే ఇంకెప్పుడు ఇంత జీవితంలో ఈ పరిపాలన ఎప్పుడు చూడలా ఎప్పుడు ఇన్న కూడా లే అంత ఘోరంగా ఇన్న ఈ నామినేషన్లో వచ్చిండే కూడా చరిత్రలు ఎక్కడా లేదు ఎక్కడ ఎలక్షన్ జరపనీయకుండా చేస్తే నువ్వు కరెక్ట్గా పనిచేసింటే ఎలక్షన్ ఎందుకు జరపవా కరెక్ట్గా నువ్వు పనిచేసింటే న్యాయబద్ధంగా నువ్వు పనిచేసింటే న్యాయబద్ధంగా ఎలక్షన్ ఎందుకు జరపలా ఇది జగన్మోహన్ రెడ్డి ఎందుకు గమనించలా ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎందుకు నువ్వు గమనించలా ఎందుకు నువ్వు చూపించలా ఎక్కడ చూసినా పోలీసులు అడ్డం పెట్టుకుని ఎందుకు పనిచేసేది ఎక్కడ చూసినా పోలీసులు అడ్డం పెట్టుకుని పని ఎందుకు చేస్తుండవు మనసులను దౌర్జన్యంగా ఆపేసేది దేనికి హౌస్ అరెస్ట్లు దేనికి చేస్తున్నారు మీరు సక్రమైన న్యాయ పరిపాలన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ నుంచి ఈ రోజుటి వరకు ఏ విధంగానే ఎన్టీఆర్ కూడా ఉన్నాడు ముఖ్యమంత్రికి రాష్ట్రానికి ఏ విధంగా ఈ విధంగా జరిగినాయా హౌస్ అరెస్ట్లు అంట రానికుండా చేసేదంట పంచాయతీ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ ఎన్నికలకైనా ఎత్తుకో ప్రతి ఒక్క ఎలక్షన్కి న్యాయబద్ధంగా జరపరు అంత దొంగతనంగా ఎలక్షన్ జరపకుండా న్యాయబద్ధం లేకుండా పోలీసులు అడ్డుపెట్టుకొని మబ్బి పెట్టి దౌర్జన్యాలు చేసి ఆపేసేది నామినేషన్ పత్రాలు చింపేసేది నామినేషన్ పత్రాలు కరెక్ట్గా లేవనేది ఇంట్లోకి పంపించేసేది వేసే అభ్యర్థిని కూడా ఇంట్లోకి పంపించేసేది మీరు కరెక్ట్గా లేవు ఇంత దౌర్జన్యమైన పాలన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎప్పుడే కానీ మనకు స్వాతంత్రం వచ్చిన కాని నుంచి 1947 కాని నుంచి ఈ రోజుకి ఇన్ని ఇన్నామినేషన్లు ఇంత దౌర్జన్యాలు చేసినది ఈ ఒక్క ఐదేళ్ల పాలనలోనే జగన్ రెడ్డి పరిపాలన ఏ పొద్దు వచ్చిందో ఆ రోజు నుంచే ఇంత దౌర్జన్యాలు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి కూడా ఉన్నాడు ఆయన పీరియడ్లో కూడా ఎలక్షన్లు బాగా జరిపినాడు ఈయన పీరియడ్లో పోలీసులు అడ్డం పెట్టుకొని ఇంత నీచమైన రాజకీయము మన చరిత్రలు ఎప్పుడు చూడలా వినలా అంత నీచంగా పరిపాలన చేశారు ఇన్ని ఇనామినేషన్లు మేము చూడలా ఏదో ఒకటో ఆ రోజు జరుగుతూ ఉన్నది పూర్తి నియోజకవర్గం అంతా ఇనామినేషనే ఇంత దరిద్రమైన పాలన దేవుడు వీళ్ళకు చిచ్చిస్తాడో ఇదే లాస్ట్ ఇంక లేదు ఇంక వీళ్ళకు ఇంకా చరిత్రలోనే ఇంక వీళ్ళు వచ్చే పని లేదు గెలిచే పని లేదు నెక్స్ట్ సీఎం మళ్ళీ చంద్రబాబే దాంతో డౌట్ లేదు ఏం మనం మాట్లాడాల్సిన పనే లేదు ప్రజలకు అందరికి గుర్తొచ్చింది ఈ లిక్కర్లో కానీ దీంతో చేసిన స్కాములు ఇసుకలో చేసిన స్కాములు అందరూ ప్రజలు బాగా 100కి 100 పాళ్ళు అందరూ గమనిస్తున్నారు ఈ పోలీసు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని పోలీసులు దౌర్జన్యం చేపించి అనవసరమైన పిచ్చి రాజకీయాలన్నీ చేపించి అందరికి విసుగెత్తిపోయింది ప్రజలకు అందరికీ ఎక్కడ ఏమి చేయాలన్నా కూడా ఇంకా జీవితంలో ఎనకేస్తే జగన్ అనేది మనం ఓటేస్తే మన ప్రాణాన్ని మనమే తీసుకున్నట్టు అనే స్థాయికి వాళ్ళని వాళ్ళే తెప్పించుకునేశారు అందరికీ అయిపోయింది ఆడికి అందరికీ సాపు చుట్టే సంకలం పెట్టేశారు ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వమే ఇంకా వచ్చే ప్రసక్తే లేదు ఇంకా చంద్రబాబు 101% ఫిక్స్ నారా లోకేష్
ఫిక్స్. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 10,000 మా చేతికి వస్తుందండి. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావడం లేదు. నా ఉద్దేశం ఏమంటే అదేదో 10,000 ఈ ప్రభుత్వము ఇప్పుడు ఉండే ప్రభుత్వము ఆర్డీ వాళ్ళతో వాళ్ళతోనే వాళ్ళ కుమ్మక్కయ్య మాట్లాడి అదేదో డబ్బులు వాళ్ళకే ఇచ్చి ఈ ఆటో వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి. ఎక్స్ట్రా అమౌంట్ వేసి కట్టుకుంటున్నారు. ఒక 18,000 కట్టుకోవాల్సి వస్తుంది. అదేదే ప్రభుత్వం ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఈ ఛార్జెస్ ఆ ఛార్జెస్ అని ఎక్కువే చెప్తున్నారు. అంటే ముందు కూడా ఉండేవి కదా? ఆ ముందంటే ఒక 4,500, 6,500, 7,000 కాని ఉండింది ఫుల్ ఇన్సూరెన్స్. ఇప్పుడు అంతా అట్లా లేదండి. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక 18,000, 15,000 అట్లా పడుతుంది. కొంచెం ఈ గవర్నమెంట్ చూసి చేయాల్సిందిగా నేను నా అభిప్రాయం చెప్తాను. ఈ ఇన్సూరెన్స్లు అనేది సామాన్యులకు ఆటో వాళ్ళు ఆటోలు తోలి కష్టంగా ఉంది. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో బతికేది కష్టంగా ఉంది. ఇప్పుడు 10,000 ఇచ్చారండి, 10,000 ఇచ్చేసి ఈ అమౌంట్ ఎట్లా రికవర్ చేసేదని అందరిపైన సామాన్య ప్రజలపైన భారం వేస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఉండేవి కదా అట్లా? అంత లేదండి, అంత లేదు. ఏ ప్రభుత్వంలోనే ఎక్కువ ఉండదు. 5 రూపాయలు ఇస్తారు, 10 రూపాయలు దోచుకుంటా అన్నారు. వాస్తవమే కదా, పబ్లిక్ అంతా తెలుస్తూనే ఉంది కదా, అందరికీ తెలుసు. టీడీపీ కంపల్సరీ. చాలా వరకు సబ్సిడీ, మొబైల్, యూట్యూబ్ చాలా మంది బాధపడుతున్నారు. అంటే మేము ఏదన్నా కానీ యూజ్ చేసుకోవాలంటే సబ్సిడీ అమౌంట్ రావట్లేదు అనేసి బాధపడుతున్నారు. అది ఉంటే మంచిదంటారా లేకపోతే మంచిదంటారా? సబ్సిడీ అమౌంట్ వస్తే మంచిదే. ఇప్పుడు ఎంతమందికి వస్తుందండి? ఎవరికి రావడం లేదు. అంటే ఇప్పుడు సబ్సిడీ అనేది లేదు. లేదు అసలు సబ్సిడీ మాట లేనిపోని అట్లా ఉన్నారు కదా. ఇంతకు ముందు ప్రభుత్వాలనే అదే అప్లై చేస్తారు. వచ్చాయి ఇప్పుడు ఏ సబ్సిడీ లేదు. ఏ దేనికన్నా అప్లై చేస్తే దాని నామరూపాలు లేవు, ఆ ప్రొఫార్మా లేదు, ఏ అసలు ఏమి లేవు. అదే పరిస్థితి. మీరు ఏదైనా ప్రభుత్వాన్ని ఏమన్నా అడగాలనుకుంటున్నారా? అంటే సలహా వరకు చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదండి. టీడీపీ వస్తే మా గవర్నమెంట్ మేము అడగాల్సి వస్తుంది. లేదండి, లేదు.